పండగ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు అని చెప్తున్నాను కానీ నిన్న అమ్మవారి గురులకి పోయినా అది నాకు ఆనవాయితీలేండి నేను పోతాను పోయి నేను కోరుకునేది ఒకటేలే నా ఊరు నా మున్సిపాలిటీ నా కాన్స్టిట్యూన్సీ బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉండాలని బాధాకరం నిన్నటి రోజు నిన్నటి రోజు 9 రోజుల్లో నిన్నటి రోజు ఏం రోజు అమ్మవారు చెప్పాలా మీకే తెలియదు మీకుండే వాళ్ళకి తెలియదు ఆయుధ నాకు బావమతికి ఉంది చిన్నప్పటి నుంచి ఆ రోజు మా లారీ ఓనర్లు బాగలేరు బస్సు ఓనర్లు బాగలేకపోయినా బళ్ళన్ని కడిగి శుభ్రం చేసి చాలా మంది మైకులు పెట్టి ఉత్సాహంగా ఊర్లో తిరుగుతున్నారు నా బాధ ఏమంటే మన పిల్లలు ఏమీ చూడటం లేదే ఇప్పుడే ఇట్లుందే పరిస్థితి 10 ఏళ్ళకి అసలు ఒక పూజా కార్యక్రమం ఏమైనా ఉంటుందా ఒకప్పుడు శ్రీరామచంద్రుడి గుడి లేని పల్లెలు లేవు పోయినాయి ఇది మనకు సాంప్రదాయంగా ఎప్పుడు నుంచో వస్తున్నాయి ఎందుకు పెట్టాలా 9 రోజులు ఎందుకు పెట్టాలా ఈ రోజు ఇది ఈ రోజు ఇట్లా ఈ రోజు అమ్మాయి ఇట్లా అమ్మాయి ఇట్లా అని కనీసం సంవత్సరానికి ఒకసారన్నా మీ మోటార్ సైకిల్ తుడుచుకుంటారనే ఉద్దేశంతో పెట్టారు నాయన చూస్తాంట నేను మంచి గుడ్డలు వేసుకుంటారు అట్లా ఇంట్లోంచి రావడం రోడ్లో ఉండే మోటార్ సైకిల్ ఎక్కడం మీ ప్యాంటుతో దాని సీటును దుడుచుకోవడం ఏంటండి ఈ పరిస్థితులు లేదు తాడిపత్రి అంటేనే ఒక విధమైన మంచి పేరుంది నేను కూడా హిందూ ముస్లింసో క్రిస్టియన్సో కాదు నా బాధ్యత నా చేతనైనంత వరకు ఏదో చేయాలని చాలామందికి తెలుసా మీకు యాడికి చిన్న కేశవ స్వామికి ఎంత ఆస్తి ఉందో తెలుసా చెప్తే నమ్ముతారా 1200 ఎకరాలు యాడికి మొత్తం అంతా అదే దాన్ని కూడా ప్రక్షాళనం చేస్తా ఎంత పెద్దోళ్ళన్నా ఆక్యుపై చేసేయండి ఏమన్నా చేసేయండి వాళ్ళకు కూడా కూర్చోబెడతారు ప్రతి ఒక్క ఊర్లో ఏమేమి భూములు ఉన్నాయో చెప్పాలనుకుని అన్నీ తెచ్చిపెట్టినా ఒకే క్యాస్ట్ కాదు మన వక్ బోర్డు ఉంది మన వాళ్ళు ఎవరికి తెలియదు ఎంత వస్తుందో ఏదో నాట్లడోడు ప్రెసిడెంట్ కావడం ఉండడం పోవడమే కానీ వక్ బోర్డు ప్రెసిడెంట్ అంట ఒక బోర్డు ప్రెసిడెంట్ ఏమో ఎవరో నాకు కావాల్సిన చేస్తా అడుగురికి అక్కడ కూర్చోంటాడు ఈ చేసిన వాళ్ళకు చదువులే సందేహలే ఒక బోర్డు యాక్ట్ తెలియదు ఏమీ తెలియదు మన ఎవరు అత్తర్ సాయి పూజ చేసినారు చేయలే అంటే అది ఆనవాయితీకి అట్లే వస్తుందిలే రాజకీయంలో మేముంటే మా వాడిని మీరుంటే మీ వాడిని చెప్పండి రేపు ఎవడో అకౌంట్లకి అకౌంట్లో ముస్లిం మత పెద్దలందరినీ క్రిస్టియన్ మత పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసి మీటింగ్ పెడతా మా మత పెద్దలందరినీ కూడా ప్రతి గుడి మా ఊర్లో ఒక గుడి ఉంది ధైర్యంగా ఫ్యాంప్లెట్లు వేసుకుంటారు వాని దగ్గర అంత డబ్బులు ఉంది వీని దగ్గర ఇంత డబ్బులు ఉంది వీని దగ్గర అంత డబ్బులు ఉంది అని ఎవరప్ప సొమ్ములు కక్కిస్తా ప్రక్షాళన చేయాలా తాడిపత్రి మీరందరు సహకరించండి బాధాకరం పండళ్ళకు కూడా ఎందుకంటే ప్రతిదానికి మత పెద్దలు ఉన్నారు వాళ్ళని ఇగ్నోర్ చేస్తాను లేదు వెంకట సాహబ్ మన చింతల వెంకటరామణ స్వామి అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి డబ్బులు లేవు మరి ఎక్కడ పోయినా ఏమో డబ్బులు నాకు తెలియదు అదంతా నా పదేది కాదు చందాలు వేసుకొని బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు తెలుసా మీకు తాడిపత్రి
చింతల వెంకటస్వామి గారి బ్రహ్మోత్సవాలని కొందరు ఇంకా భక్తి ఉండి సరే నేను కూడా ఈవోతో మాట్లాడినా అయ్యా ఒక 4 లక్షలు శాంక్షన్ చేయమని అడిగిన సరే సార్ అన్నాడు అంతలోపనే కొందరు ఇంకా భక్తాదులు ఏదో కొద్దిగా ఏదో ఫంక్షన్లు కూడా పెట్టారు నేను కూడా పోయా నేను కూడా పోయా ఎందుకంటే స్వాములు కూడా ఎట్లున్నారంటే పొలిటికల్ అయిపోయారు స్వాములు 5 ఏళ్ళు మమ్మల్ని చింతల వెంకటస్వామి సార్ దేవుణ్ణి మమ్మల్ని మాకు చూపిలే ఏమే చూసినారా ప్రెసిడెంట్లు కూడా ఎవరు రెండు చూసుకోండి ఇలాంటివన్నీ జరగకూడదు ప్రతి మతము ఎవరి మతం వాళ్ళది కానీ ఇంకా నందలపాడులో చర్చ్ ఉంది ఎవరు ఎంత కట్టినారో తెలియదు నాకు తెలియదు ఒక్కరికి కూడా ఏబిసిడి ఆ చర్చ్ గురించి తెలియదు నాకు తెలియకపోయినా ఎవరివి ఆ స్థలాలు ఏబి ఆ బల్లారులు ఉండేవారు ఈ పొద్దు వాడెవడో ఉన్నాడు ఎలక్షన్లో మీకు ఎందుకు ఎలక్షన్ చేసుకోండి పొలిటికలైజ్ చేయొద్దండి ఆయన జాన్సన్ మా డాక్టర్ ఒక ఆయన ఆయన ఆయనకి ఎందుకు షారా కాబట్టింది ఏడున్నాడు ఇప్పుడు జాన్సన్ బాగా బియ్యం అంతా తినిపోయినాడు ఏడికి పోడులే వాడు ఎప్పుడంతా 5 ఏళ్ళకి ఒకసారి ఏడో కనపడకుండా పోతాడు మళ్ళీ వస్తాడులే అందరు వస్తారులే బయటకు వస్తారులే కానీ నిన్న బాధాకరం కనీసం మన పిల్లలకు చెప్పండి ఒక్కరన్నా చెప్పండి దయచేసి సైకిళ్ళు కూడా పూజ చేసుకుంటా అంటమే దయచేసి పండుగల విషయాల్లో అన్ని పండుగలకు మనం సహకరిస్తాం ప్రతి పండుగకు సహకరిస్తాం ప్రతి దాంట్లో కూడా ఈ పండుగలు మర్చిపోకూడదు ఆ వినాయక స్వామిని పెడతారు తప్పు చాలా తప్పు చేస్తాను మనం నేను కావాలంటే మీకు వీడియోలు రిలీజ్ చేపిస్తా పైన ఏమో ఒకటి ఓ అని పెడతారు పెద్దది మన ఊర్లో ఆడేసి వచ్చినారు ఓపిక లేదు తాగేది బెండ్లు కట్టుకొని పోయేది ఎంత దూరం నాన్న ఆ బ్రిడ్జ్ వరకే ఆ పిల్లలకు వదిలిపెడతారు హుసేన్ సాగర్లో చూసినారా నేను అబద్ధం చెప్పను ఆ పెద్ద విగ్రహాన్ని ఏం చేస్తారు అంత పెట్టి దాని మీద పెట్టి లేదో ఆ ప్రొక్లేతో పెట్టించి కిందికి వదులుతారు నీళ్ళలో నీళ్ళల్లో 3 నలుగురు దాన్ని ప్రొక్లేంతో పెట్టిన విగ్రహాన్ని తోయగలరా 4 మీరు చూడలేదా కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తూ ఉంటాయి అవసరమా దేవుణ్ణి అట్లా మనం మారచ్చాల్సిందే జరగాల్సిందే బ్రహ్మాండంగా చేసుకుందాం ప్రతి పండుగ అంతేగానే మీ ఇష్టం సార్ పెట్టి పెద్దవి పెట్టి అందుకే అరిష్టం ప్రతిదీ శాస్త్రోత్వంగా జరుగుతూ ఉంటాయి చూసినారు లేదో అరిష్టం బాగుండాలి ఊరు నేనేం అగ్నిష్ట కాదు అప్పుడు నేను పెట్టింటి 50 అడుగులది పెట్టింటి ఏం చేసినా 50 అడుగులది ఎక్కడ వేయలేదు కాబట్టి చీరలతో చేపించి పసుపు కుంకుమ చీరలతో చేపించి పెట్టినా నేను వద్దన్నా నేను వద్దనను మీకన్నా ఎక్కువ భక్తి ఉంది నాకు మీకు తెలుసు నా ఫోటోలు తెప్పిపెట్టి తెప్పిస్తా నేను పూజ అందరికీ చేస్తా నా చిన్నప్పటి నుంచి కూడా మా స్కూల్లో క్రిస్టియన్ స్కూల్ కాబట్టి మేము వంగిపోతా అంటే టిఫిన్ తినేటప్పుడు ప్రేయర్ చేయాలి టిఫిన్ తిన్నాక ప్రేయర్ చేయాలి పనుకునేటప్పుడు ప్రేయర్ అది వానవ అయితే ఏం తప్పు ఉంది ఎవరు దేవుడు వాళ్ళకి నేను రోజు పూజిస్తా జీసస్ను పూజిస్తా రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు అనుకుంటా అన్ని దేవుళ్ళు ఉన్నాయి అసలు నాకు చూస్తే పెడక ఒకటే ఇంతే ఫ్రేమ్ దాంట్లో 21 ఫోటో ఉంది మా సిద్ధి భాష అది కూడా ఉంది దాంట్లో బొమ్మ యేసు ప్రభు ఉంది తప్పలేదు ఇప్పుడు నమ్మకం వాళ్ళకి పండుగలు ఇలా జరిగితే ఒప్పుకోమండి దయచేసి మన పిల్లలు
త్వరగా గుడ్డలు వేసుకుంటారు. ఇప్పుడే అప్పుడు మాకు పండగకే గుడ్డలు కుట్టిస్తాడు. ఇప్పుడు ఏంది స్వామి అట్లా పోతాడు, ఒక షర్ట్ కొంటాడు, ఇట్లా పోతాడు ఒక ప్యాంట్ కొంటాడు, ఇట్లా పోతారు ఒక సల్వార్ కమీజ్ కొనుక్కుంటారు, ఇట్లా పోతారు ఒక చీర కొంటారు. ఉండే మాకు అప్పుడు పండగలు బట్టి డ్రెస్సులు, ఆయన పండగ బట్టి డ్రెస్సులు పండగ వస్తుంది. అది ఎట్లా పండగ అప్పుడు టైలర్లు ఇట్లా ఉంటారు, రెడీమేడ్ లేవు. లెక్కలు ఉండేవాళ్ళు ఆ లాస్ట్లో ఏదో వా టైలర్ దగ్గర కూర్చోవాలి రాత్రి పోవాలి. మేము ఇప్పటికోసరం మీకు ఆ పరిస్థితులు లేవు, ఒప్పుడు దానికి లేదు, మొత్తం మార్చాల్సిందే. ప్రతి విషయంలో మార్పు రావాలా? తాటిపత్రి అంటే మనం అందరం చూపించాలా? మీరు ఏమి తాటిపత్రికి ఏం చేద్దండి? ఒక్క నిమిషం నేను చెత్త అయ్యను బయటికి నా ఇంటి ముందు ఉండే కాలం ఇట్లా అంటాను, చేతరైతే చెట్టేస్తా, రైట్? అందరికీ మళ్ళీ ఒకసారి పండగ శుభాకాంక్షలు, రైట్? థ్యాంక్ యూ.